రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని తెలియజెప్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రింగ్ రోడ్లు కావచ్చు, ఈ రీజనల్ రింగ్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ ఈ రింగ్ రోడ్ల వెనకాల ఉన్నటువంటి హిస్టరీ ఏంటంటే, పూర్వకాలంలో హైదరాబాద్ నగరంకు, అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే నేషనల్ హైవే మీద వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, బెంగళూరుకి వెళ్ళాలంటే హైదరాబాద్ సిటీ గుండా వెళ్ళేటి, అట్లనే విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ సిటీ గుండా విజయవాడకి వెళ్ళేటి, బాంబేకి వెళ్ళాలన్నా హైదరాబాద్ సిటీ గుండా బాంబేకి వెళ్ళేటి, అంటే హైదరాబాద్ సిటీలో గుండానే ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని వెళ్ళేటి. అయితే అప్పటి ప్రభుత్వాలు ఈ నేషనల్ హైవే మీద ఉన్న ట్రాఫిక్ అంతా కూడా సిటీల గుండా పోవడం వల్ల సిటీలో కంజెషన్ వస్తూ ఉన్నది, ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ట్రాఫిక్ అని, మొట్టమొదలుగా ఆ రోజు హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసినారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి నేషనల్ హైవే ట్రాఫిక్ టు ఢిల్లీ టు బెంగళూరు కావచ్చు, బాంబే టు విజయవాడ కావచ్చు, ఇట్లా ఏ వెహికల్స్ వచ్చినా సిటీ మధ్యలోకి రాకుండా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళేటి, అంటే ఈ తార్నాకం మీదుగా అట్లా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్. కాలక్రమేణా అది కూడా సిటీ ట్రాఫిక్ తోటే ఫుల్ అయిపోయి, తర్వాత ఓఆర్ఆర్ కట్టినారు, ఔటర్ రింగ్ రోడ్ అని కట్టినారు. అంటే ఇప్పుడున్న ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ కట్టి ఈ నేషనల్ హైవేస్ మీద వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మళ్ళీ ఇచ్చినారు. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఇప్పుడు ఓఆర్ఆర్ ఇప్పుడు ఉన్నది, కానీ ఇంకో 5-10 ఇయర్స్ తర్వాత ఈ ఓఆర్ఆర్ కూడా ట్రాఫిక్ అయిపోతుంది, సిటీ ట్రాఫిక్ కూడా దాని మీద ఎక్కువ పోతుంది. అటువంటి సందర్భంలో ఈ నేషనల్ హైవే ట్రాఫిక్ మళ్ళటానికి ఇంకొక రోడ్ ఉంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశం. రెండో ఉద్దేశం, సిటీకి ఒక 60 అన్ని వైపులో ఒక 60 కిలోమీటర్స్ చేయను దానిక, హైదరాబాద్ సిటీలో ఒక కొత్త ఎకనామిక్ జోన్ ఒకటి క్రియేట్ కావాలి. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటున్నాం, కేసీఆర్ గారు కేటీఆర్ గారి కృషి వల్ల అనేక ఇండస్ట్రీస్ హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చినాయి, ఐటీ ఇండస్ట్రీ వచ్చింది, ఫార్మా ఇండస్ట్రీ వచ్చింది, అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి కాబట్టి ఇంకా పెరుగుతుంది హైదరాబాదు. ఒక 60 కిలోమీటర్ల దూరం దానిక ఒక రీజనల్ రింగ్ రోడ్ అని ఏర్పాటు చేసుకుంటే ఫర్దర్ ఒక 20-30 ఇయర్స్ దానిక కూడా బాగుంటుంది, హైదరాబాద్కి ఒక ఎకనామిక్ జోన్ క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ చేసినారు. కేంద్రాన్ని అడిగినాం, మరి రీజనల్ రింగ్ రోడ్ కట్టాలంటే డబ్బులు కావాలి, మన హైదరాబాద్ ఎకనామిక్ జోన్కు పనికి వచ్చినా మనం కడితే స్టేట్ గవర్నమెంటు డబ్బులు పెట్టుకొని కట్టాలి. అయితే అప్పుడు ఆలోచన ఏం చేసినారు కేసీఆర్ గారు అంటే, ఇది సెంట్రల్ని అడుగుదాము, సెంట్రల్ గవర్నమెంట్ని టేకప్ చేయమని అడుగుదాము, నేషనల్ హైవేస్ని అడుగుదాము, ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా నేషనల్ హైవే కింద ట్రీట్ చేయమందాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపినాం, మీరు ట్రీట్ చేయండి అని రిక్వెస్ట్ చేసినాం. అయితే వాళ్ళు, మేమెందుకు చేస్తాము, మీ హైదరాబాదు మీ సిటీ ట్రాఫిక్ కోసం ఎకనామిక్ జోన్ కావటానికి మేమెందుకు చేస్తామన్నమాట వాళ్ళు మాట్లాడినారు. అయితే అప్పుడు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు ఉంటే, అయ్యా మీ నేషనల్ హైవే ట్రాఫిక్ వస్తూ ఉన్నది, అది మా ఓఆర్ఆర్ గుండా, ఓఆర్ఆర్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్తో కట్టిన, స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో కట్టిన రోడ్ అది, ఆ ఓఆర్ఆర్ గుండా ఇప్పుడు వెళ్తూ ఉన్నాయి, రేపు సిటీ ట్రాఫిక్ కూడా దాని మీకు వచ్చేసింది, ఆల్మోస్ట్ చాలా కంజెషన్ అవుతున్నది, కాబట్టి మీ నేషనల్ హైవే ట్రాఫిక్ తిరగటానికే ఒక రోడ్ ప్రపోజ్ చేయండి మీరు, అంత మీరు అనుకుంటే లోపల ఓఆర్ఆర్ లోపల ఉన్న మీ నేషనల్ హైవేస్ని డీలింగ్ చేద్దాము, మేము స్టేట్ గవర్నమెంటే తీసుకుంటాము, మీకు ఆ లెంత్
సేవ్ అవుతుంది. అన్ని వైపులో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఓఆర్ఆర్ లోపల ఉన్నదాన్ని మేము స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తాము. మీరు ఓఆర్ఆర్ మీరు నేషనల్ హైవేస్ కింద టేకప్ చేయండి, మీ హైవే వెహికల్సే ట్రాఫిక్ తిరుగుతుంది కదా అని ఆయన కన్విన్స్ చేసినారు. అప్పుడు నితిన్ గడ్కరీ ఓకేనండి చేద్దామని చెప్పినారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకసారి వాళ్ళు చేస్తాము అన్నాక రీజనల్ రింగ్ రోడ్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తాము అన్న తర్వాత వాళ్ళే అలైన్మెంట్ స్టడీ చేస్తారు. వాళ్ళే ఒక అలైన్మెంట్ స్టడీ చేసి వాళ్ళే దాన్ని తయారు చేస్తారు, ఆ రోడ్ ఎట్లా పోవాలి అని చెప్పి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ అడుగుతారు, మేము ఇట్లా ప్రపోజ్ చేస్తున్నాము రీజనల్ రింగ్ రోడ్ని, మరి మీకు ఓకేనా అని చెప్పి అడుగుతారు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పి, ఒకవేళ వాళ్ళు నచ్చితే, మన ఇష్యూస్ వాళ్ళకి నచ్చితే కన్సిడర్ చేస్తారు, లేకపోతే కన్సిడర్ చేయరు, అది వాళ్ళ ఇష్టం. అయితే ఆ రకంగా నార్థన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్డు అది ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయిపోయింది, మన కన్సెంట్ కూడా ఇచ్చేసాము. ఎక్కడ అక్కడ ఆ అలైన్మెంట్లో ఎక్కడ కూడా రాజకీయ జోక్యం కానీ, ఈ ప్రభుత్వం యొక్క అనవసరమైన జోక్యం కానీ, ఎక్కడన్నా అవసరం వచ్చిన దగ్గర బసాపూర్ రిజర్వాయర్ గుండా పోతుండే, అప్పుడు పాత 8-9 సంవత్సరాల క్రితం ప్రపోజ్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ నార్త్ సైడ్ది కూడా, బసాపూర్ రింగ్ రోడ్ కావచ్చు, కొన్ని రిజర్వాయర్ కావచ్చు, లేదు కొన్ని ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అప్పుడు లేకుండే, మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇరిగేషన్ స్ట్రక్చర్స్ వచ్చినాయి, కెనాల్స్ వచ్చినాయి. సో అక్కడ ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో అవి వాళ్ళకి చెప్తే వాళ్ళు కన్సర్వ్ చేసి వాళ్ళు అలైన్మెంట్ చేసినారు, చేసి ఫైనల్ చేసినారు. ఫైనల్ చేసినారు, ఎక్కడ ఏమి గొడవలు లేవు, ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడలేదు, ఎక్కడ కూడా పాపం సామాన్య పేద ప్రజలు కూడా రీజనల్ రింగ్ రోడ్డు నార్థన్ పార్ట్ విషయంలో ఎక్కడ కూడా హడావుడి జరగలేదు, గొడవలు జరగలేవు. ఇప్పుడు ఇవాళ ల్యాండ్ అలైన్ అక్వైర్ స్టార్ట్ అయిపోయింది, భూసేకరణ ప్రక్రియ స్టార్ట్ అయింది. అది దాదాపు నేను అనుకుంటా 30-40%, 50% పూర్తి కూడా అయినట్టున్నది. సో అది ఓకే. అయితే అప్పుడు మనం ఇచ్చినప్పుడు రెండూ ఇచ్చినాం, నార్థన్ రీజనల్ రింగ్ రోడ్కి ఇచ్చినాము, సౌత్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇచ్చినాం, దక్షిణ భాగానికి కూడా అప్పుడే ప్రపోజల్ ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ అయితే నార్త్ టేకప్ చేస్తామని చెప్పి చేసినారు. ఇప్పుడు సౌత్ కూడా టేకప్ చేయమని అడిగినాం మేము. అడిగితే సరే చేద్దాము, ఇది భారత్ మాలలో పెట్టాలన్నా దేంట్లో పెట్టాలన్నా చూస్తున్నామని అన్నారు. సౌత్లో కూడా వాళ్ళు అలైన్మెంట్ ప్రపోజల్ ఇచ్చినారు, ఇస్తే మన గ్రీవెన్సెస్ అడిగినారు. అడిగితే అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు శివన్నగూడెం దగ్గర కూడా ఒక రిజర్వాయర్ వస్తే, అక్కడ శివన్నగూడెం రిజర్వాయర్ ఉందండి, అది కొద్దిగా తప్పియండి అని చెప్పినాం. అది వాళ్ళు తప్పించుకొని దాన్ని కూడా వాళ్ళు ఫైనల్ చేసినారు. మొత్తం అలైన్మెంటు మొత్తం కూడా ఫైనల్ అయిపోయి ఇప్పుడు ఫైల్ అక్కడ ఉంది. అబౌట్ రిలీజ్ అంటే అది భారత్మాల పెడదామా ఇంకా దేంట్లో పెడదామని ఆలోచిస్తున్నారట. ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, వాళ్ళకి తెలుసు దక్షిణ భాగం అక్కడ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఫైల్ ఉంది శాంక్షన్ కోసం అని తెలుసు. తెలుసుండి వాళ్ళు ఏం చేసినారు ఈ 9 నెలల కాలంలో, వాళ్ళు సర్వే చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఏదైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఖరారు చేసిందో దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ది, దాంతో మనకు ఏమైనా లాభం జరుగుతున్నదా, మన స్వలాభాలు ఏమైనా జరుగుతున్నాయా, సంత లాభాలు ఏమైనా జరుగుతున్నాయా చూసుకున్నారు. చూసుకొని పెద్ద ఎక్కువ జరగట్లేదేమో, బహుశా జరగకపోతే మరి మన భూములు ఎక్కడ ఉన్నాయని చూసుకున్నారు. మళ్ళీ వాళ్ళ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని వాళ్ళ భూముల దానికే ఈ రింగ్ రోడ్ను మార్చుకోవాలని, దానికోసం అనేక మంది పేదల యొక్క భూముల్ని చీల్చి వాళ్ళ భూములు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకొని పోతున్నారు. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నది, అలైన్మెంట్ మార్పు. దాని మీద కూడా వాళ్ళు ఏదో ప్లాన్ రిలీజ్ చేసినారు మొన్న ఈ మధ్య కాలంలో. అయితే దీంట్లో జరిగింది ఏంటంటే, దీంట్లో ఇప్పుడు వాళ్ళు ఖర్చు ఎంత అవుతుంది, ఇప్పుడు నార్థన్ పార్ట్కేమో 4,000 కోట్లు భూసేకరణకి, 8-9 వేల కోట్లు రోడ్ వేయటానికి, అది ఓకే అయిపోయింది. ఆ 4,000 కోట్ల భూసేకరణలో 2 సగం మన స్టేట్ గవర్నమెంట్ పెడతా అన్నది, ఇంకప్పుడు కేసీఆర్ గారు మాట ఇచ్చినారు అది కావాలి,
వాళ్ళకు ఆఫర్ ఇచ్చినారు, మీరు టేకప్ చేయండి, అవసరం వస్తే మేము ఒక సగం డబ్బులు మేము ఇస్తాము ల్యాండ్ ఎక్యుయేషన్కొని. ఎందుకంటే మనకు ఎకనామిక్ జోన్ కావాలి, 60 కిలోమీటర్స్ రేడియస్ సిటీకి మొత్తం కూడా డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో ఆఫర్ ఇచ్చినారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ సదరన్ పార్ట్లో కూడా భూసేకరణ, ఇది ఒక అది నార్దర్న్ పార్ట్ 150 కిలోమీటర్లు రఫ్లీ, సదరన్ పార్ట్ 180 కిలోమీటర్లు సుమారు. దీని భూసేకరణకేమో 5,000 కోట్లు, రోడ్ వేయటానికి 10,000 కోట్లు. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నది ఏంటంటే 15,000 కోట్ల భూసేకరణ ప్లస్ రోడ్డు, దాంట్లో 2-2.5 కోట్లు మనం ఇస్తే సరిపోయి ల్యాండ్ అక్యుయేషన్లో సగం. అంటే ల్యాండ్ అక్యుయేషన్లో 2.5 కోట్లు, రోడ్డు వేయటానికి 10,000 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్ వేయటానికి దక్షిణ భాగంకే అంటే 12,500 కోట్ల రూపాయలు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు గవర్నమెంట్ టేకప్ చేస్తే, ఇది వాళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం టేకప్ చేస్తే 12,500 కోట్లు ఈ రాష్ట్రానికి సాయం అందుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఆల్రెడీ ఫైనల్ అయిందో దానివల్ల మాకే లాభం జరగట్లేదు, మన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకొని పోదామన్న ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఒక అలైన్మెంట్ ఇచ్చుకున్నారు, ఇప్పుడు మళ్ళా చేంజ్ అలైన్మెంట్ అని చెప్పినారు. దీంట్లో ఒక 3-4 దగ్గరనే నేను ఎట్లా చేంజ్ అయిందన్న విషయం మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఇది ఈ అలైన్మెంట్ ఆల్రెడీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ తోటి ఫైనల్ అయిన, వాళ్ళు ఫైనల్ చేసిన అలైన్మెంట్, ఇది ఫస్ట్ చేసిన అలైన్మెంట్. ఇది దీంట్లో ఈ దక్షిణ భాగంలో అమన్గల్ కంటే మొదలే టువార్డ్స్ హైదరాబాద్లో సాగర్ రోడ్ కట్ చేస్తుంది, అసలు శ్రీశైలం రోడ్ కట్ చేస్తుంది. అట్లనే ఇక్కడ వచ్చి వికారాబాద్ రోడ్ వచ్చి చెవెళ్ళ రోడ్ వచ్చి చేవెళ్ళ దగ్గర కట్ చేస్తుంది పాత అలైన్మెంట్ ప్రకారం. వీళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు ఇగో ఈ దీంట్లో ఈ నార్థన్ పార్ట్ ఇక దీని మీద ఇష్యూ లేదు అయిపోయింది. ఇప్పుడు ఇది కిందది సదరన్ పార్ట్. ఈ సదరన్ పార్ట్లో లైట్ బ్లూ కలర్ ఉన్నదేమో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫైనల్ చేసిన అలైన్మెంట్ లైట్ బ్లూ ఇదంతా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటున్నది ఇగో ఈ లైట్ బ్లూ నుంచి ఇగో ఇక్కడ డార్క్ బ్లూ వచ్చింది కదా, ఇగో ఈ ప్లేస్లో మార్చాలనుకుంటున్నది. ఇక అట్లనే ఇక్కడ ఈ ప్లేస్లో మార్చాలనుకుంటున్నది. ఎక్కడెక్కడ మార్చాలనుకుంటున్నది ఇది, యాక్చువల్ ఇంతకుముందు ఎక్కడ ఉండే ఈ సాగర్ రోడ్లో, ఇగో ఇది సాగర్ రోడ్, ఈ సాగర్ రోడ్లో ఇగో లైట్ బ్లూ కలర్ ఇది. ఇక్కడ కట్ చేసే ప్లేస్ ఏంటంటే సాగర్ రోడ్లో ఇది మాల్ పక్కన గొల్లపల్లి అనే గ్రామం దగ్గర కట్ చేస్తుంది. ఇది పాత ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన అలైన్మెంట్ ప్రకారం గొల్లపల్లి దగ్గర కట్ చేస్తుంది. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు జరిపినారు ఇక్కడ ఈ రోడ్డు మీద, 2 కిలోమీటర్లు జరిపి దీన్ని కర్మపల్లి అనే విలేజ్ దగ్గర కట్ చేస్తున్నారు. ఇది ఒక చేంజ్ ఇప్పుడు వీళ్ళు చేసినారు సాగర్ రోడ్డు పైన. అట్లనే శ్రీశైలం రోడ్డు పైన, ఈ శ్రీశైలం రోడ్డు పైన మొదలేమో కాటన్ మిల్ ఉంటుంది అంగ అమన్గల్ దగ్గర, అమన్గల్ దగ్గర కాటన్ మిల్ దగ్గర మొదలు ఇది ఇక్కడ పాస్ అయ్యేది ఈ శ్రీశైలం రోడ్లో. ఇప్పుడు అది దాదాపు 3-4 కిలోమీటర్లు దూరం జరిపి అమన్గల్ను కూడా దాటేసి ఇప్పుడు దూరం జరిపినారు. మేడిగడ్డ తాండే అనే ప్లేస్ నుంచి ఇప్పుడు పోతున్నది. ఎందుకు పోతున్నది ఇది, ఎందుకు మార్పు చేసినారు చేంజ్ చేసినారు అని ప్రజలు కావచ్చు మీడియా కావచ్చు అడిగితే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఫ్యూచర్ సిటీ 4th సిటీ అని పెడుతున్నాం, ఆ 4th సిటీ సౌలభ్యం కోసం దానికి దగ్గరలో ఉండాలని అలైన్మెంట్ మారుస్తున్నాం అన్నమాట మాట్లాడినారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇగో ఇది 4th సిటీ, ఈ స్కెచ్ తోటి గీసింది ఇగో ఇక్కడ ఉంది 4th సిటీ. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది, హైదరాబాద్ సైడ్ ఏమో లేమూరు అట్లనే యాచారం ఆ పైన భాగం బౌండరీ 4th సిటీది, ఇక్కడేమో కొత్తూరు కడతాలు, ఇక్కడ ఈ కడతాలు ఇదంతానేమో 4th సిటీ.
ఇప్పుడు ఫస్ట్ సాగర్ రోడ్లో ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ ఫోర్త్ సిటీకి పాత అలైన్మెంట్కి మధ్యలో దూరం 10 కిలోమీటర్లు. ఫోర్త్ సిటీకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో దూరం 10 కిలోమీటర్లు. ఇప్పుడు కొత్తది ఇచ్చిన ప్రకారం వాళ్ళు 2 కిలోమీటర్లు బయటకు జరిపారు కాబట్టి ఇప్పుడు ఫోర్త్ సిటీకి ఇది 12 కిలోమీటర్ల దూరం అయిపోయింది. సాగర్ రోడ్ మీద ముందు 10 కిలోమీటర్ల దూరం ఉంటే ఇప్పుడు 12 కిలోమీటర్ల దూరం అయింది ఫోర్త్ సిటీ. అట్లనే శ్రీశైలం రోడ్ మీద ముందు ఎక్కడైతే ఇది కట్ అయిందో గొల్లపల్లి దగ్గరికి, గొల్లపల్లికి ఈ కడతాల్కి, సారీ కాదు గొల్లపల్లికి ఆమన్గల్కి, గొల్లపల్లికి కడతాల్కే, ఇక్కడ ఈ ఫోర్త్ సిటీ బౌండరీ ఈ సైడ్ బౌండరీ కడతాల్, కడతాల్కి 20 కిలోమీటర్స్ ఉండే దూరం. ఇప్పుడు ఇది అమన్గల్కు బయటకు జరిపారు కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ని 3-4 కిలోమీటర్లు అప్పుడు 24 కిలోమీటర్స్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ని మార్చినారో దీనివల్ల ఇది ఫోర్త్ సిటీకి దూరమైంది తప్పిస్తే దగ్గర కాలేదు. వారు చెప్పింది శుద్ధ అబద్ధం. మరి ఎందుకు మార్చినారు? అస్సలు కారణం ఏంటంటే ఈ కాటన్ మిల్లు అమన్గల్ దగ్గర నుంచి మేడిగడ్డ తాండాకు, అమన్గల్ బయటకు మార్చడానికి కారణం ఏంటంటే ఇగో ఈ ప్లేస్లో 400 ఎకరాల కుందారం భూములు ఉన్నాయి. ఈ కుందారం భూములు ఏంటంటే అవి దశాబ్దాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములు, కానీ వాళ్ళ పేరు మీద పట్టా లేదు. పట్టాదారు ఎవరో రాజవంశీయుడు పట్టాదారు, వాళ్ళు లేరు, రాజవంశీయులు లేరు. 50 ఏళ్ళ నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 5-6 నెలలు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ రాజవంశీయుల దగ్గర బేరం కుదుర్చుకొని ఇప్పుడు ఈ సాగు చేసుకుంటున్న రైతులకు చాలా చీప్గా వాళ్ళని భయపెట్టి ఎల్లగొట్టి, మీ పేరు మీద లేదు ఇది, ఎల్లగొట్టి ఇక ఈ కుందారం భూములు